ముస్తాబాద్ మండలంలోని పొత్తుకొల గ్రామ శివారులో ఉన్న వరి పంటల క్షేత్రాలకు సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే సాగునీటిని సరఫరా చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావారిలో గ్రామ సర్పంచ్తో పాటు రైతులు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఎండుతున్న పంట పొలాలకు వెంటనే సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ పొత్తుకొల గ్రామ సర్పంచ్ రైతుల ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రాలను అందజేశారు. ముస్తాబాద్ మండలం పొత్తుకొల గ్రామానికి కాలువ నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావుతో పాటు గ్రామానికి చెందిన పలువురు రైతులు ప్రజావారిలో తహసీల్దారు మురిందర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ గౌతమ్ రావు మాట్లాడుతూ ఎగువ మానేరు కాలువ ద్వారా పంట పొలాలకు సకాలంలో నీరు అందక వేసంగి వరి పొలాలు ఎండిపోతున్నాయని నీటిపారుదల శాఖ అధికారి వంశీకృష్ణకు అనేక సార్లు దీనిపై విన్నవించుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ పంట పొలాలకు నీరు అందించినట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు పేర్కొన్నారు. అనేక రోజుల నుండి చేస్తున్న ఆందోళనకు వెంటనే స్పందించాలని వారు తహసీల్దార్కు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్తో పాటు కాంగ్రెస్ నాయకులు పెద్దిగారి శ్రీనివాస్, రైతులు రేపాక బాల నరసరాజు, దేవయ్య, శేఖర్, కేసుగాని అర్జున్, నాంపల్లి రమేష్ పలువురు రైతులు ఉన్నారు. ఆనీలే రావాలే మనకు కావాలంటే కొంచెం లేట్ అయిపోతుంది. పొద్దున హైదరాబాద్ సాక్షన్ చెప్పి ఆయన కుటుంబంతో మాట్లాడి నేను వీలక్కడంతో అది ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఈ తొందరగా మీరు ఏంటంటే చూడు రావాలంటే పొలాలు వెళ్ళిపోతుంది. లేతగా ఉంటుంది సార్. మండలం మాది పోతుకొల గ్రామం. మా గ్రామంలో మాది కెనాల్కి చివరిగా ఉంటుంది. అందుకని ఎంఆర్ఓ గారికి మేము వినియోగించడానికి కోసం వచ్చాము ముస్తాబాద్ గ్రామానికి. ఇది రైతు డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళి మరి మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. మా వాగు కూడా ఎండిపోయింది. పిల్లమ్మ వాగు, నక్క వాగు రెండు వాగులు కూడా ఎండిపోవడం జరిగింది. దాన్ని మీరు తప్పకుండా పై ఆఫీసర్లకు తెలియజేసి మాకు వెంటనే ముస్తా పెద్ద సేవలు నీళ్లు విడిపించగలరని కోరుకుంటూ మరి ఈ పొలాలను కూడా మీరు వచ్చి పర్యవేక్షించి దీన్ని ప్రతి పొలం తిరిగి మీరు నిజమా అవతమో తెలుసుకున్న తర్వాతనే మాకు నీళ్లు ఇవ్వండి. మేమేదో వేరే చేసినందుకు రాలేదు. మా మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. మీకు మూడు నాలుగు రోజులు నేను వచ్చేయని సార్ చెప్పిండ్రు. సార్ కూడా బాగా దీని మీద ఇంట్రెస్ట్ అని ఒక గుంట కూడా ఎండిపోతే నాకు ఫోన్ చేయమని చెప్పిండ్రు. మరి అందుకని మీరు దగ్గరకు ఫస్ట్ మిమ్మల్ని కలిసిన తర్వాత సార్ దగ్గరికి వెళ్దామనుకుంటున్నాం. మరి సార్ కూడా దీని మీద ఒక పొలము ఒక గుంట ఎండిపోయినా కానీ అది మన బాధ్యత. అందుకని మరి అందరూ ప్రజాప్రతినిధులు మీకు ఏంటంటే మాకు తెలియజేయాలని కోరినారు. అందుగురించి ఇలా ఎమ్మెల్యే గారిని కలుసుకోవడం జరుగుతుంది. దీనిపై చర్య తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ మరి మా గ్రామ ప్రజల తరఫున మరి మండల ప్రజల తరఫున మరి ఎక్కడ కూడా పొలాలు ఎండద్దని కోరుకుంటున్నాం. నీళ్ళు కూడా అసలే ఎయిటీ కెనాల్ దగ్గర కూడా సత్రాల కూడా వచ్చడం లేదు. అవి కూడా మాకు పడిపోయి మా కెనాల్కు వారే పొలాలు కూడా ఎండిపోయినాయి. అట్టార కాలువ మరి అది మాకు ఊరికి దగ్గర ఉండేది. అసలు దగ్గర కెనాల్ కూడా ఎండిపోవడం జరిగింది. మానే నీళ్ళు అయితే అసలే వచ్చలేవు. మరి ఇన్ని రోజులు మేము జాలు వాగులు వారుగా ఆ వాగులకు మోటార్లు కట్టి పారించుకున్నాం. ఆ వాగు కూడా ఎండిపోయింది. మీరు వచ్చి దాన్ని వెంటనే చూసి పర్యవేక్షించి చర్య తీసుకోవాలని ఒక మూడు నాలుగు రోజుల్లో దాన్ని సాల్వ్ చేస్తామని అన్నారు. కానీ మూడు నాలుగు రోజులు కాదు, వారం రోజులు అయింది. వారం రోజులైనా ఇదివరకు ఒక నీరు కూడా వచ్చడం లేదు. వారికి కూడా మేము ఈ గారికి కూడా మన ఇది మన శ్రీశల్లాక సార్కు మన మంత్రి గారు క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేయించినాం. ఈ గారు కూడా వెంటనే చర్య తీసుకుంటారని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు కూడా వారు కూడా మరి ఏమీ స్పందన లేదు, ఇట్లా రాలేదు. అందుకని మేము మళ్ళీ ఈరోజు ముస్తాబాద్కు రావడం జరిగింది.